భూమి అవసరాన్ని చూసుకుంటే కనుక ప్రతిపాదిత విస్తీర్ణం 13.9 హెక్టార్ల భూమి ఉన్న 3.64 హెక్టార్ల అదనంగా భూమి అవసరం ఉంది. ఈ మొత్తం 17.5 హెక్టార్ల భూమి ఇప్పటికీ ప్రాజెక్టు ప్రతిపాదన కొనుగోలు చేయబడింది. ఈ ప్రాజెక్టు కొరకు అదనపు భూమి అవసరం లేదు. ఇక నీటి అవసరాల కింద చూసుకుంటే కనుక ఫెర్రో అలాయ్స్ తయారీ ప్రక్రియ ఎటువంటి దశలోనూ నీరు అవసరం లేదు. ప్రాజెక్టు నందు నీటి అవసరం కేవలం చల్లదనం ప్రయోజనం కోసం, మానవ వినియోగం మరియు చెట్ల పెంపక అభివృద్ధి. ప్రస్తుతం ఉన్న యూనిట్లకు 45 కిలోలీటర్ల నీరు అవసరము మరియు ప్రతిపాదిత యూనిట్కు 120 కిలోలీటర్ల నీరు అవసరమవుతుంది. ప్రాజెక్టు కోసం ప్రారంభ నీటి అవసరాలు 125 KLD విజయనగరం భూగర్భ జలాల శాఖ నుంచి 108 కిలోలీటర్ల నీరు భూగర్భ జలాలను ఉపసంహరించుకోవాలని ప్రతిపాదిత అనుమతి ఇచ్చి ఉన్నారు. శీతలీకరణ నీటిని నిరంతరం శీతలీకరణ నీటి సర్క్యూట్లలో ఉష్ణ వినిమయ కాలంలో పునః పంపిణీ చేయబడుతుంది మరియు సంపుకు పంపిణీ చేయబడుతుంది లేదా ఆవిరి నష్టాలు, డ్రిఫ్ట్ నష్టాలు మరియు దోషాలు ఎదుర్కొంటున్న ట్యాంక్ శీతలీకరణ టవర్లు కలిగి ఉంటాయి. గృహ వ్యర్థ జలం కలుషు జల తాటకంకు పంపబడుతుంది. తర్వాత ఇంకుడు గుంట పీల్చివేస్తాయి. 0 ఉత్కరణ నిబంధనలు అనుసరిస్తారు. పర్యావరణ పరిరక్షణ నియమాలు తీసుకుంటే కనుక వాయు కాలుష్య తగ్గింపు చర్యల్లో ఒక పల్స్ జెట్ వడపోత సంచి ప్రతి ఉప విలీన ఫర్స్కు అందజేయబడుతుంది. ఆవరణ లోపల పక్క రహదారులు, మురికి ప్రాంతాల్లో నీరు చల్లడం మరియు ఆకుపచ్చని పొదలు ధూళి దమ్మును గ్రహించడానికి ఇవి ఉపయోగపడుతుంది. నీటి కాలుష్య ఉపశమన చర్యలు తయారీ ప్రక్రియలో